మొన్నటి దాకా అడవుల పొంటి ఆకులు అల్మలు తినుకుంటా బతికే అడవి జంతువులు ఈ ఎండాకాలం జయంగా ఇప్పుడు అక్కడ తినటానికి తాగేటానికి ఏం దొరకక ఊర్ల మీద పడుతున్నాయి. అవి అట్లనే ఓ ఏనుగు ఊర్ల మీద పడి జనాలను ముప్పు తిప్పలు పెడుతున్నదట, ఊళ్ళన్ని సుడిపెడుతున్నదట. ఇక అట్లా ఏనుగుతోని పబ్లిక్ పెడుతున్న తిప్పలేందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్. ఇన్నరా, అడవి ఆఫీసర్లు ఊరోళ్ళను ఎక్కడ పోవద్దని చుట్టుపట్టున్న అన్ని ఊర్లలో గిట్లనే డప్పు సాటింపు చేపించిర్రు. ఇంతకు అసలు ముచ్చట ఏందంటే మహారాష్ట్ర కెంచి ఎట్లా తప్పించుకుందో ఏమో ఏనుగు వచ్చి కొమరంభీం జిల్లా పెంచికల్పేట మండలంలో ఉన్న కొండపల్లి అనే ఊరికి దగ్గర ఒకరిని చంపిందట. అట్లనే పొలం కాడ వ్యవసాయం పనిచేస్తున్న రైతులను ఎగవడి దాడి చేస్తే జీవిడిచిండట. ఇంకొక ఆయన్ను తొక్కితే పాపం ఆడి దాన్నే పానం వదిలిండట. ఏనుగు జయంగా ఇల్లు ఆగమయ్యి గా ఇంటోళ్ళది ఒక శోకం కాదు, ఇట్లా శోకం పెట్టుకుంటా మా లెక్క ఇంకే ఇల్లు ఆగం కావద్దంటే గా ఏనుగును ఎమ్మటే పట్టుకుని కొంచెం పోవాలి అని తీరొక్క తీర్లు అడుగుతుర్రు. ఇగటు దిక్కు అడవి ఆఫీసర్లు కూడా ఏనుగును ఎట్లా పట్టాలి అనే ఉపాయాలు కడుతుర్రట. ఈ ముచ్చటిట్లుంటే అటు శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఉన్న మెట్టూరు అనే ఊరోళ్లకు గుడేలుగుతోని ఒక శరణే అవుతుందట. అక్కడోళ్లకు మరి ఏడ్నుంచి దాపరిచ్చిందో ఏమో గాని పడవబడ్డ ఇంట్లో సొచ్చిందట. అట్లా పట్టుకుందానికి వచ్చిన అడవి ఆఫీసర్లను ఓ నాడంతా సుడివెట్టింది. ఇక అటు తిప్పల పడి పట్టుకుని కొంచెం పోయిర్రు. గదే ఊర్లో మళ్ళీ ఒక గుడ్డేలుగు ఊరోళ్ళ కంట్ల పడ్డదంటుర్రు. ఇట్లా ఎక్కడ చూసినా జీవరాశులు అడవి ఇడిచిపెట్టి ఊర్ల ముఖాన వచ్చుడుతోని జనం మస్తు గుబులు పడుతుర్రు. మరి చూడాలే అడవి ఆఫీసర్లు గా వీటి నుంచి పబ్లిక్ ను ఎట్లా కాపాడతారు ఏంది అనేటిదిగా.